వెల్కమ్ టు టీఎస్ 24 న్యూస్. రైతు వల్ల పూట గడవడమే కాదు, రైతు పేరిట పబ్బం గడుకోవడం సర్వసాధారణమైపోయింది ఈ రోజుల్లో. రైతు సంక్షేమ ప్రభుత్వం అంటూ రైతే మొదటి ప్రాధాన్యత అంటూ ఉదర కొట్టేస్తుంటాయి రాజకీయ పార్టీలు. పేపర్ ప్రకటనల కోసం, సమకాలీన పరిస్థితుల్లో పైచేయి సాధించడం కోసం హామీలతో హోరెత్తిస్తారు. వీటన్నిటి వెనుక వాస్తవికత వేరేలా ఉంటుంది. రెండో విడత రుణమాఫీకి నిధుల కొరత సమస్యగా మారింది. ఆగస్టు 16 నుంచి రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించి నెలాఖరులోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేసినా అమలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. నిధులు సర్దుబాటు కాకపోవడంతో రుణమాఫీ ప్రక్రియ మందకోడిగా కొనసాగుతోంది. లక్షలాది మంది రైతులు రుణమాఫీ ఎప్పుడవుతుందా, ఎప్పుడు రుణమిక్తులం అవుతామా అని కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. గత ఏడాది మొదటి విడతలో 25,000 వరకు ఉన్న బకాయిలను ప్రభుత్వం మాఫీ చేసింది. 2.96 లక్షల మంది రైతులకు 408 కోట్లు బదిలీ చేసింది. ఆ తర్వాత మళ్లీ పెండింగ్ పెట్టింది. గత నెల ఆగస్టులో రెండో విడత రుణమాఫీ పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈసారి 50,000 వరకు ఉన్న కేటగిరీని ఎంచుకొని 606,811 మంది రైతులను లబ్ధిదారులుగా గుర్తించారు. వీరిని రుణమాఫీ చేయడానికి 2,006 కోట్లు అవసరమవుతాయని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో తొలుత 1,850 కోట్ల బీఆర్ఓను బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ను వెల్లడించింది. కానీ ఆ నిధులను రాష్ట్ర ఆర్థిక శాఖ సర్దుబాటు చేయలేదు. ప్రతిరోజు కొంత మొత్తంలో నిధులను ట్రెజరీకి పంపిస్తున్నారు. ఇప్పటి వరకు 20 రోజుల్లో కేవలం 1,10,107 మంది రైతు ఖాతాల్లో 323.86 కోట్లు జమ 496,704 మంది రైతులకు రెండో విడత రుణమాఫీ నిధులు అందజేయాల్సి ఉంది. నిధుల మొత్తం సర్దుబాటు కాకపోవడంతో 1,000 స్లాబ్గా పెట్టుకుని రైతుల ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు జమ చేస్తున్నారు. ఇప్పటి వరకు 32,000 వరకు బకాయిలు ఉన్న రైతులకు రుణమాఫీ ప్రక్రియ పూర్తయినట్లు వ్యవసాయ శాఖ వర్గాల ద్వారా తెలిసింది. రైతు రుణమాఫీల విషయంలో ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు విఫలమవుతూనే ఉంటాయి. అందుకు ఆర్థిక పరిస్థితులు కొంతమేర కారణమైతే రాజకీయ అవసరాల దృష్ట్యా నిధుల మళ్లింపు, సర్దుబాట్లు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. స్టే ట్యూన్ టీఎస్ 24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక.